హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కర్ణాటకలో గల ఫేమస్ టెంపుల్ అయిన అంజనాద్రి మెట్ట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంగా పుట్టిన ప్లేస్ అంటే ఇది. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి స్వయంగా పుట్టిన ప్లేస్ అని దీనే చెప్పడం జరిగింది. అంజనాద్రి మెట్ట చూడడానికి మనకి కన్నుల పండుగగా చాలా బ్యూటిఫుల్గా నేచర్ ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టోటల్గా మనం 570 స్టెప్స్ ఎక్కాలి. మధ్యలో మనం ఇలా చూస్తే కనుక నేచర్ మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా కొండలు కూడా ఎక్కువ కనిపిస్తాయి. మనకి నడిచే మార్గం కూడా రెండు కొండల మధ్యలో నడిచినట్టు మనకి అనుభూతి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టోటల్గా మనం 575 స్టెప్స్ ఎక్కాలి. మధ్య మధ్యలో మనకి 100 స్టెప్స్కి మనకి కూర్చోవడానికి చైర్స్ ఉన్నాయి. ఈ విధంగా కొండల కింద నుంచి మనం వెళ్ళవలసి ఉంటుంది. మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనకి. ఈ కొండపైన చేరుకున్నాం ఆల్మోస్ట్. మనం ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం. ఇక్కడ పైనుంచి మనకి బ్యూటిఫుల్గా నేచర్ చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక మీకు సన్ రైజ్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతి ఈవినింగ్ వెళ్తే సన్సెట్ కనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి మనకి బ్యూటిఫుల్ స్పాట్ ఇది. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, అలా కొంతమంది అయితే వాళ్ళ రీల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారి దర్శనం మనం చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే రాములు వారు లంకకి వెళ్ళడానికి రామసేతు నిర్మించారు కదా. రామసేతు అంటే సముద్రంలో మనకి రాళ్ళు తేలుంటాయి కదా, ఆ విధమైన రాళ్ళు మీరు ఇక్కడ చూడొచ్చు. రామసేతులో ఏ విధమైన రాళ్ళు ఉపయోగించారో ఇక్కడ అది ఉంచడం జరిగింది. అది నీటిపైన మనకి తేలుంటుంది. అది చూడడానికి నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వెళ్తే చూడండి. అంత లొకేషన్ అయితే మాత్రం సూపర్, మామూలుగా లేదా ఆ సేంద్రీయ అవన్నీ కూడా చాలా సూపర్గా ఉంది. మన ఇండియన్స్తో పాటు ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది చూడడానికి వస్తున్నారు. జర్మనీ, రష్యా, యూకే ఇలా చాలా ప్లేస్ల నుంచి కూడా ఫారినర్స్ అందరూ కూడా ఈ ప్లేస్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. ఇది చాలా బ్యూటిఫుల్ నేచర్. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే మనకి అద్దరిపోద్ది.
ఏ విధంగా మనకి లంబసింగ్ ఈ విధంగా ఏ విధంగా మంచి వ్యూ ఉంటుందో ఆ విధంగా వ్యూ ఉంటుంది. అలాగే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, స్వామివారి జన్మస్థలం. అలాగే పైనుంచి మనకి ఒక గ్రామం కూడా మనకు కనిపిస్తుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది తప్పకుండా మీరందరూ కూడా కర్ణాటక వెళ్తే కనుక అంజనాద్రి మెట్ట తప్పకుండా మీరు విజిట్ చేయవలసిన ప్లేస్. ఇది నాకైతే చాలా హ్యాపీగా కొండ ఎక్కిన వెంటనే చాలా బ్యూటిఫుల్ కనిపించింది. కొంతమంది అయితే ఈ విధంగా రీల్స్ చేస్తున్నారు, కానీ ఎందుకు నాకు వాళ్ళు రిస్క్ చేస్తున్నారు అనిపించింది. ఆ కొండ చివరి ఎండ జారితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి మీరు ట్రై చేయకండి. ఫైనల్గా మనం కొండ దిగుతున్నాం. దిగినప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలి మనం, కానీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా కర్ణాటక వెళ్తే అంజనాద్రి మెట్ట మాత్రం తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేసు. మనం కొండ ఎక్కడానికే చాలా కష్టపడతాం. అటువంటిది స్టాప్ చూసారు ఏ విధంగా గ్యాస్ సిలిండర్ పైకి తీసుకెళ్తున్నారో. అలాగే మనం కొండ ఎక్కినప్పుడు అలాగే దిగినప్పుడు మధ్య మధ్యలో మనకి ఇలాగ చైర్స్ ఉన్నాయి, అక్కడ మీరు కావాలంటే రిలాక్స్ అవి పైకి ఎక్కొచ్చు. పెద్దవారు ఖచ్చితంగా రిలాక్స్ అయ్యి పైకి ఎక్కండి. అలాగే ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని మనం ఈ వీడియోని ముగించుకుందాం. జై హనుమాన్. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హనుమాన్.